వంద రకాల వ్యాధులు నివారించే సత్త ఒక్క టీ స్పూన్ వాములో ఉంది. వాము లేదా ఓమనం. సంస్కృతంలో దీపిక, హిందీలో అజ్వైన్ అని అంటారు. ఇది సాధారణంగా అన్నిలలో కనిపించేది. వంటింట్లో ఇదొక దినుసు. వాము యొక్క మొత్తం సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వుల నుంచే విత్తులు వస్తాయి. ఈరోజు అన్నం అరిగినట్లు లేదే అనగానే కాసింత వాము వేడినీటితో కలిసి నమలవే సమస్య తగ్గిపోతుంది అనే అమ్మమ్మల మాటలు గుర్తుండే ఉంటాయి. వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఔషధి. సాధారణంగా మనం వామును చక్రాలు, జంతికలు, మురుకులు చేసినప్పుడు వాడుతుంటాం. పూర్వం నుండి వాడుతున్నారని వాటమే తప్ప ఇందులోని సుగుణాలు చాలామందికి తెలియవు. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్ర అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేల్లో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది. మరి వాములో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. జలుబు, మైగ్రేన్, తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దూరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉద్రస్వల తగ్గుతాయి. వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయల్లో కలిపి ముద్దగా నూరి దంతాల మొలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత సమస్యలు తగ్గుతాయి. వామును పుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. వామును వివిధ రూపాల్లో సేవిస్తే మూత్రపిండాల్లో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిస్తుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ డైట్ లో వాముకు మరియు వాము నూనె కీళ్లనొప్పులకు తగ్గిస్తుంది. ఆల్కహాల్ తాగిన తర్వాత కడుపులో వచ్చే గడబెడలను, వికారాన్ని నియంత్రించేందుకు వాము తినవచ్చు. ఆకలి పెంచుతుంది. బైష్ట నొప్పులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. వేయించిన వామును పాలతో తీసుకోవాలి. వేయించిన వాము జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి. కొద్దిగా నోటిలో వేసుకుని వేడినీటితో కలిపి నమలాలి. గర్భవతులు రెగ్యులర్ గా తింటే రక్తాన్ని శుభ్రపరచడమే కాక శరీరంలో రక్త ప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది. ఇవన్నీ వాము తినటం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు. వీటిని పప్పులు, కూరలు, రొట్టెలు, పరోటాలు లేదా వేయించిన పకోడీలలో కూడా వేసి రుచిని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.